జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామ శివారులో కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. 9 మందిని అరెస్ట్ చేయగా మరికొందరు పరారయ్యారు. 20 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 50 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జినటుడు రామ్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డాడు. ఎక్సర్సైజ్ చేస్తుండగా మెడకు గాయమైంది. తనకు మెడకు బ్యాండ్ వేసుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో రామ్ పోస్ట్ చేశాడు. కాగా ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఆ సినిమా షూటింగ్ చిత్రీకరణ ఆగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపారు. విమానం అంటే ఎయిర్పోర్ట్లో ఉండాలి, లేకుంటే గాల్లో ఎగురుతూ ఉండాలి. ఆ రెండు చోట్లను కాదని రోడ్డుపై ఫ్లైఓవర్ కింద చిక్కుకున్న ఎయిర్ ఇండియా విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఢిల్లీ గురుగ్రామ్ హైవే మీద అర్ధరాత్రి పూట రెక్కలేని విమానం ఇలా వీడియోలో కనిపించడం డిజైన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఎయిర్ ఇండియాపై సెటైర్లు వేస్తూ వీడియో షేర్ చేసాగారు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్ ఇండియా అధికారులు సర్వీస్ అయిపోయిన ఆ విమానాన్ని తుక్కు కింద అమ్మేశామని, దాని బాధ్యత తమది కాదని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. ఏది ఏమైనా అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఇలా విమానం కనిపిస్తే ఎవరికైనా వింతే కదా మరి. మా ఎన్నికలపై నటుడు మోహన్ బాబు స్పందించారు. నీచ నికృష్ట దరిద్రగొట్టు భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికల సందర్భంగా నెలకొన్నాయని వివరించారు. తెలిసినవాడు తెలియనివాడు వెదవలు క్యారెక్టర్స్ లేని వాళ్ళు కొంతమంది అదేదో కిరీటం అనుకుని అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన. వాస్తవానికి మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీ చేయించాలని తాము అనుకోలేదని వివరించారు. కొన్ని కారణాల వల్ల మంచు విష్ణు చివరికి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందని, ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నాయని, ప్రతి వాటికి బదులివ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు మోహన్ బాబు. ముంబై క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో బాలీవుడ్ నటుడు షారుఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్ సైతం ఉన్నాడు. అతన్ని ఇప్పటికే ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆర్యన్ను ప్రశ్నించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్యన్ను ఒక రోజు కస్టడీలోకి తీసుకోమని ఎన్సీబీ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా ఆర్యన్ తరపున అడ్వకేట్ సతీష్ మానేషిండే వాదించనున్నారు. విచారణకు హాజరు కావాలని తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి అకౌంట్స్ అధికారి రమేష్ కు సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో విచారణ కోసం హిమాయత్ నగర్ లోని అకాడమీ కార్యాలయంలో అకాడమీ ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని సీసీఎస్ పోలీసులు ఆదేశించారు. కేసులో ప్రధాన నిందితులు మస్తాన్ వలీ రాజ్ కుమార్ తో అధికారుల సంబంధాలను పోలీసులు ఆరా తీయనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిపబ్లిక్ సినిమాకు వస్తున్న అపూర్వ స్పందనపై ఆ సినిమా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. తనపై తాను నటించిన రిపబ్లిక్ చిత్రంపై వస్తున్న ప్రేక్షక అభిమానానికి ఆప్యాయాలకు కృతజ్ఞతలు అని చెప్పడం కేవలం ఒక చిన్న పదం అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. త్వరలోనే కలుద్దామంటూ బొటనవేలు ఉన్న ఫోటోను షేర్ చేశారు.